అదే ఆలోచిస్తున్నానయ్య, ఏ వ్యాపారం చేద్దామని. పోయినేడాది మా వాడు ఒకటి సినిమా తీశాడు, మొన్న చూస్తేనేమో బజార్ లో పచ్చిమిరపకాయ బజ్జీలు అమ్ముకుంటున్నాడు. ఏ వ్యాపారం చేద్దామన్నా రిస్క్ గా ఉంది, ఎందులో వేరేడదామన్నా భయంగా ఉంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఉంటారా చల్లగా తగిలితేను మన టైమింగ్ నాగుతుందేమో అనుకున్నాను. ఏమిటి రోయ్ కొత్త వాటిని నెట్టుకుంటున్నావు, నమస్కారం చేస్తున్నావు. ఇవాళ వ్యాపారంలోకి ప్రవేశిస్తున్నాను అన్న, నన్ను ఆశీర్వదించండి. అయితే నీకు కొన్ని విజ్ఞాన గుడికలు వ్యాపార కిటుకులు చెప్పాలి. ఎలాగుతో నేను చెప్పే కిటుకులు కనుక తూచా తప్పకుండా పాటించావంటే నన్ను మించిన వ్యాపారవేత్త అయిపోతావురా. అలాగే నాన్న, ముందుకు వ్యాపార రహస్యం చెప్పండి, షాప్కి వెళ్ళే టైం అయింది. వ్యాపారస్తుడికి ముఖ్యంగా రెండు లక్షణాలు ఉండాలి. ఏమిటవి? ఒకటి మాట తప్పకపోవడం, రెండు తెలివి చేత చూపించడం. మాట తప్పకపోవడం అంటే ఉదయం చెప్పిన ధరే సాయంత్రం కూడా చెప్పాలి అంతేగా? అదే సరిగ్గా అదే. మరి తెలివితేటలు ఉపయోగించడం అంటే? ఏ ఇద్దరికి ఒకే ధర చెప్పకపోవడం. అంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ధర చెప్పాలి. అది ఆహా, ఎంత గొప్ప లెసన్ చెప్పారు నాన్న. ఎన్ని వ్యాపారాలు చేశాను. ఒరే శివనాథం, నేను నీ వయసులో ఉండగా ఒక పెద్ద షాప్ లో కేవలం 50 రూపాయల జీతం మీద రెండేడు రోడ్డు చెల్లుతో పనిచేశాను. మూడో ఏటికల్లా ఆ షాప్ నా సొంతం అయిపోయింది. అది మన కెపాసిటీ. అప్పుడంటే అలా కుదిరింది. ఈ రోజులు అలా చేయటం చాలా కష్టం నాన్న. ఇప్పుడు ప్రతి చోట కంప్యూటర్లు, క్యాష్ రిజిస్టర్లు పెట్టేశారు. మనం ఒక్క పైసా కాజేసినా ఇట్టే దొరికిపోతాం. వస్తానన్నా, రేపు ఇంకో రహస్యం వింటాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ నాన్న. హలో, ఎవరు? నేను సార్, రంగారావు మాట్లాడుతున్నా. ఒక ఆవిడ మన షాప్కి వచ్చి సార్, ఒక వాచీకి 100 రూపాయలు తగ్గిస్తే 25 వాచీలు కొంటానంటుంది సార్, ఏం చేయమంటారు సార్? ఇచ్చేసేయి సార్. అలా ఇచ్చేస్తే మనకి లాస్ వస్తుంది కదా సార్. ఏ పర్లేదయ్యా, ఎలాగూ ఆ వాచీలన్నీ నెల దొరక ముందే మన షాపుకు రిపేర్కి వస్తాయి కదా. అమ్మేటప్పుడు నష్టం వచ్చినా రిపేర్లకు వచ్చినప్పుడు రెట్టింపు లాభం సంపాదించవచ్చు. అదే వ్యాపార రహస్యం. పెట్టేసేయి. ఏమిటయా కంగారు పెడుతున్నావు? నీకు భయపడితే ఇష్టమేమోనని. ఎవరు నువ్వు? నమస్కారం, నా పేరు శంకర్రావు. నేను తద్దినం కంపెనీ సేల్స్ మెన్. తద్దినం కంపెనీయా? అదేం పేరయ్యా నీ మొహంలో ఉంది? అలా తీసి పారేకండి సార్. తద్దినానికి ఒక గొప్ప శృంగారపరమైన అర్థం ఉంది. తద్దినం అంటే ఆ రోజు మా ఎయిర్పోర్ట్ ఆన్ చేస్తే మీ తద్దినం మీ సోదరుని రోజు రాత్రి మీ కళ్ళ ముందు మెదులుతుంది సార్. రెండు తద్దినాలు కొంటే ఒక తద్దినం ఫ్రీ. మీ ఇంట్లో రెండు తద్దినాలు పెట్టుకోండి, మూడు తద్దినాలు అనుభవించండి. ధారాళమైన గాలి, చల్లని తద్దినం గాలి. హోల్డ్ ఆన్. చూడు, వ్యాపారంలో అన్ని సమయాల్లోనూ స్పీడ్ పనికిరాదు. నువ్వు ఈ ఫీల్డ్ కొత్త. ఈ తద్దినం ఏరుకూరల వ్యాపారంలోకి కొత్తగా రావటం మాట నిజమే కానండి, అసలు వ్యాపారం మాత్రం తెలియని వాడిని కాను. ఇది వరకు 2-3 వ్యాపారాలు చేసి దాంట్లో చావు దెబ్బతిన్నాను. నువ్వు ఈ వ్యాపారంలో విజయం సాధించాలంటే నీకు రవంత జ్ఞానోదయం అవసరమై శంకర్రావు. కరెక్ట్ సార్, అది లేకనే దెబ్బతిన్నాను. దయచేసి నాకు ఆ జ్ఞానోదయం ప్రసాదించండి స్వామి. చూడు, కస్టమర్ ఎప్పుడు మనకంటే తెలివిగల వాడని మనం గుర్తించాలి. అందుకు నేనేం చేస్తాను తెలుసా, మనం ఏ వ్యాపారం చేసినా కస్టమర్ మనల్ని ఎలా బోల్తా గుర్తించగలడో ముందే ఊహించి దానికి రెట్టింపు నేను వాడిని బోల్తా గుర్తిస్తాను. ఎంత గొప్ప జ్ఞానం కలిగించారు సార్. అసలు మీకు ఈ జ్ఞానోదయం ఎలా కలిగిందో కొంచెం ఫ్లాష్ బ్యాక్ వెళ్ళండి. నేను కొత్తగా వ్యాపారం ప్రారంభించిన రోజుల్లో ఓ అతి తెలివి కస్టమర్ నా షాప్ కూర్చాడయ్యా. నా బట్టతల మీద ఒత్తుగా జుట్టు మొలిపించే హెయిర్ ఆయిల్ అని ఉందే. లేకపోతే సార్, బ్రహ్మాండమైన హెయిర్ ఆయిల్ ఉంది. ఇది గనక వాడారంటే వారం రోజుల్లోగా జుట్టు ఒత్తుగా పొలం గట్ల మీద గడ్డి పొచ్చినట్టు మొలవాల్సిందే. నువ్వు చెప్పేది నిజమంటావా? నిజమా అని అడుగుతున్నారా? భలేవారు సార్, కావాలంటే
ఈ వీధి చివరిలో ఉన్న వెంకటరావు గారిని అడగండి, ఆయన బీకట్టే పట్టపల తూమి బోర్డు నుంచి రాగి చెంబులో ఉండేది. ఈ హెయిర్ ఆయిల్ వాడటం మొదలెట్టాడు, ఇప్పుడు ఆయన సవరాలకు తన జుట్టు అమ్ముకుని బతుకుతున్నాడు సార్. ఈ మధ్యన ఆ డబ్బులతో ఒక మేడ కూడా కట్టాడు. ఈ హెయిర్ ఆయిల్ వాడి సవరాలకు జుట్టు అమ్ముకుంటున్నాడా? ఆ డబ్బుతో మేడ కూడా కట్టాడా? నేను నమ్మను, టూ మచ్చుగా ఉన్నాయి నీ మాటలు. భలేవారు సార్, వ్యాపారం చేసేటప్పుడు అబద్ధాలు చెప్తావా? పోయిన వారం ఈ నూనె కొంచెం నా చేతుల్లో నుంచి రవ్వంత ఉలికి ఒక దువ్వెన మీద పడింది. ఆ దువ్వెన ఏంటంటే నువ్వు చెప్తున్నాను, ఇదిగో ఇది ఈ దువ్వెన మీద ఈ నూనె కొంచెం ఉలికి దీనికి వెంట్రుకలు ముల్చి ఇది బ్రష్ అయింది. అలాగా, భలే గొప్ప హెయిర్ ఆయిల్ అనేది. ఉంచు చెప్తాను, 10 రోజుల క్రితం నీ దగ్గర ఈ బ్రష్ తీసుకెళ్లాను, జుట్టంతా ఊడిపోయి దీని పరిస్థితి ఇలా తయారైంది. ఎలాగో నీ హెయిర్ ఆయిల్ పడితే జుట్టు మొలుస్తుంది చెప్పావుగా, ఇది నీ దగ్గర ఉంచి జుట్టు మొలిపించుకో, దీని బదులు దువ్వెన తీసుకుంటా. అలా మునిగిపోయానయ్యా. అప్పుడు అర్థమైంది నాకు కస్టమర్లలో ఎంత తెలివి గల వాళ్ళు ఉంటారో. మీరు చెప్పింది కరెక్టే సార్, కానీ తెలివైన కస్టమర్ల కంటే తెలివి తక్కువ కస్టమర్లే నాకు ఎదురయ్యారు. ఒకసారి ఏమైందో చెప్పంటారా? చెప్పు. అప్పట్లో నేను ఎలక్ట్రానిక్ బిజినెస్ చేసేవాడిని. ఒకరోజు ఒక ఆవిడ మా షాప్కి వచ్చి, వెల్కమ్ మ్యాడమ్, ఏం కావాలి? ఈ వస్తువులన్నీ మా ఇంట్లో ఉన్నవే, ఇప్పుడు కొత్తగా ఏమొచ్చాయి? చూడండి మేడం, ఈ మిషన్ ఈ రోజే కొత్తగా వచ్చింది. మేము ఉంటుండో సగం పని ఇదే చేసేస్తుంది. ధర కూడా చాలా తక్కువ, ఓన్లీ 5,500. ఏమిటి, మా వంటింట్లో సగం పని ఈ మిషన్ చేస్తుందా? అంటే మిగతా సగం పని నేను చేసుకోవాలా? తప్పదు మేడం. అయితే ఓ పని చేస్తానండి, ఇటువంటివే 2 మిషన్లు తీసుకుంటాను. ఒక మిషన్ మా వంటింట్లో సగం పని చేస్తే 2 మిషన్ మిగతా సగం పని చేసేస్తుంది కదా. ఇలాంటి గొప్ప ఐడియా ఇంతవరకు ఎవరికి రాలేదు మేడం. మీలాంటి కస్టమర్స్ తరచుగా మా షాప్కి వస్తుంటే మా షాపు 3 పువ్వులు 6 కాయలుగా వర్దిల్తుంది. ఒరేయ్, అర్జెంటుగా 2 ప్యాక్ చేయి. అలా తెలివి తక్కువ కస్టమర్ల వల్ల వచ్చే లాభం ఏంటో మీరు గ్రహించే ఉంటారు. ఆ తెలివి తక్కువ కస్టమర్ల వల్ల వచ్చే లాభం అంతా మనకెక్కడ మిగిలిచి వస్తుందయ్యా? మధ్యలో రకరకాల ఆఫీసర్లకి లంచాలు ఇవ్వద్దు. ఆ లంచాలు కూడా ఎలా ఇవ్వాలి? బతిమాలి మరీ ఇవ్వాలి సార్. కరెక్ట్. అప్పట్లో నేను కార్ల వ్యాపారం చేస్తూ ఉండేవాడిని. ఓ రోజున మా షోరూమ్ లో జరిగే అక్రమాల గురించి ఎంక్వైరీ చేయడానికి ఓ ఆఫీసర్ వచ్చాడు. ఏమిటయ్యా ఇది? ఏమిటి కుంభకోణం? ఎంత కాలం నుండి జరుగుతుంది ఇలా? నో, వెంటనే మీ షోరూమ్ ని మూయించేసేసి మీ మీద కేసు బుక్ చేయబోతున్నాను. సార్ సార్ సార్, అంత మాట్లాడకండి సార్, ఇది మా మేనేజర్ చేసిన మిస్టేక్, వాడిని వెంటనే డిస్మిస్ చేసేస్తున్నాను. ఈ ఒకసారి క్షమించండి సార్. నో, నేను చాలా స్ట్రిక్ట్ పర్సన్. ఇంతవరకు 200 మంది మీద కేసులు బుక్ చేశాను, తెలుసా నీకు? సార్ సార్ సార్, ఈ ఒక్కసారికి శాంతించి చల్లగా ఏసీ వేసుకుని ఈ కారులో ఇంటికి వెళ్ళిపోండి సార్. నేను ఎలాగూ మీకు కారు బహుమతిగా ఇద్దాం అనుకుంటున్నాను. ఏంటి, నాకు కారు బహుమతిగా ఇద్దాం అనుకుంటున్నా? అంటే నాలాంటి స్ట్రిక్ట్ ఆఫీసర్ కి లంచం ఇవ్వాలని చూస్తావా? ఇదిగో, ఇంకొకసారి ఇలాంటి మాటలు మాట్లాడేవంటే నిన్ను పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేయాల్సి వస్తుంది. జాగ్రత్త, నా సర్వీస్ లో ఒక్క వస్తువు కూడా ఉచితంగా తీసుకోలేదు, తెలుసా? అయితే ఓ పని చేద్దాం సార్, నేను ఈ కారు మీకు అమ్ముతున్నాను. నేను కొనటం లేదు, 5 రూపాయలకు అమ్ముతున్నాను. అప్పుడు మీరు ఫ్రీగా తీసుకున్నట్టు అవ్వదుగా. కారు 5 రూపాయలకి ఇస్తావా? ఈ ఆలోచన ఏదో బాగున్నట్టుగా ఉందే. చూడు మిస్టర్. సార్, నువ్వు ఎలాగో 5 రూపాయలకు ఒక కారు ఇస్తానన్నావు కాబట్టి 5 రూపాయలు తీసుకుని 2 కార్లు మా ఇంటికి. 2 కార్ల సార్? అవును, లంచం తీసుకోవటం తప్పన్నాను, కానీ డబ్బు పారేసి వస్తువు కొనుక్కోవటంలో తప్పు లేదుగా. వస్తాను. అషో, 13 లక్షలు ఖరీదు చేసే కార్లు 10 రూపాయలకా? అలా 10 రూపాయలకు 2 కార్లు అమ్మి పాపర్ అయిపోయానయ్యా. అందుకే ఖరీదైన సరుకులు అమ్మితే రిస్క్ అని నేను కొన్నాళ్ళు మ్యూజికల్ షాప్ పెట్టాను. అన్ని రకాల వాయిద్యాలు అమ్మేవాడిని. వాయిద్యాల మీద లాభం ఏడుస్తుందయ్యా, షాప్ అద్దె కూడా రాదే. అదే సార్, నేనేం చేశాను తెలుసా? వాయిద్యాలతో పాటు తుపాకులు కూడా అమ్మేవాడి. వాయిద్యాలతో పాటు తుపాకులు అమ్మేవాడు? ఆ రెంటికి అసలు సంబంధమే లేదే. భలేవారే, సంబంధం లేదంటారేంటి సార్? ఎవరైనా అరమనే కొన్నాడు అనుకోండి, మొన్నాడు వాడు పక్కింటాడు వచ్చి వాడిని కాల్చి చంపడానికి తుపాకీ కొనేవాడు. సంగీత వాయిద్యం కొన్న వాడిని కాల్చి చంపడానికి వాడి పక్కింటి వాడు వచ్చి తుపాకీ కొనేవాడు? వండర్ఫుల్ ఐడియా అయ్యా. నువ్వు సామాన్యమైన బిజినెస్ మ్యాన్ కాదయ్యో. థ్యాంక్ యూ సార్. మరి అంత మంచి బిజినెస్ ని ఎందుకు క్లోజ్ చేశావు? మంచి వ్యాపారమే, క్లోజ్ చేసేవాడిని కాదు సార్. కానీ ఒక రోజు ఏం జరిగిందంటే, శంకరావు
తుపాకులు శంకర్రావు. ఏమిటి సార్ ఇలా వచ్చారు? నేను మీ షాప్కి వెళ్ళాను, మూసుంది అందుకని ఇంటికి వచ్చాను. ఏం కావాలి సార్? అర్జెంట్ గా తుపాకీ కావాలండి. అంటే మీ పక్కింటి వాడు ఏమైనా సంగీత వాద్యం కొన్నాడా? అవునండి కొన్నాడు. అయితే వాడిని తప్పకుండా కాల్చవలసిందే, లేకపోతే పెద్ద న్యూసెన్స్ అండి. నేను కాల్చాలనుకుంటున్నది ఆ వాయిద్యాన్ని కొన్నవాడిని కాదు, వాడికి ఆ వాయిద్యాన్ని అమ్మిన షాప్ వాడిని. అంటే నిన్ను? దాంతో మ్యూజికల్ షాప్ ని క్లోజ్ చేయవలసి వచ్చింది సార్. మీకు కూడా భోజనం టైం అవుతుందనుకుంటాను, తొందరగా రెండు తదినాలు బుక్ చేయొచ్చుగా, ఓ పని అయిపోతుంది. చస్తే చేసుకోను, నేను భోజనం చేయాలి, నువ్వు వెళ్ళొచ్చు. సార్ సార్ సార్, ఒక్క తద్దినం. మీ ఇల్లంతా ధారాళమైన గాలి, చల్లని తద్దినం గాలి. సరే నువ్వు ఇక్కడనే ఉండరు అయితే. థ్యాంక్ యూ సార్. సార్ మీరు వచ్చినప్పుడు ఓ ఐదు పేపర్ పెట్టి తీసుకోండి, ఆర్డర్ బుక్ చేసుకుంటాను. చూడు ఇప్పటిదాకా ఈ తుపాకీ దెబ్బలు తిని నలుగురు సేల్స్ మెన్ హాస్పిటల్ పారయ్యారు. నేను మూడు లెక్క పెట్టేలోగా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళకపోతే నువ్వు ఐదో వాడి అవుతావు. నేను అది చెప్తున్నాను ఆయన, నువ్వు అర్జెంట్ గా ఇక్కడి నుంచి వెళ్ళకపోయావంటే నీ కొడుకు నీకు పెట్టవలసి వస్తుంది. నీ తద్ది వన్ దాని మీద ఒక వేషం, వేషం మీద ఒక పాతిక వెళ్ళిపోయాడు. వ్యాపారంలో ఎలా సంపాదించావన్నది ముఖ్యం కాదయ్యా, ఎంత సంపాదించావన్నది ముఖ్యం. ఫర్ సపోజ్ నువ్వు పెరుగు వ్యాపారం చేస్తున్నావు అనుకో, వానొచ్చింది, ఏడుస్తూ కూర్చోకూడదు, వెంటనే మజ్జిగ మజ్జిగ అంటూ అమ్ముకోవాలి, క్యాష్ చేసుకోవాలి. అది వ్యాపార రహస్యం అంటే. నాన్నా ఉంటానా షాప్కే? అవునన్నా. ఈరోజు ఏదైనా కొత్త రహస్యం చెప్తారా, లేదా ఫోన్లో చెప్పిన అందుకుని వెళ్ళిపోమంటారా? రే ఇలా కూర్చో. ఒరే శివనాథం, వ్యాపారం చేసేటప్పుడు ఒక్క విషయం గుర్తుంచుకోవాలి, అదే వ్యాపార నీతి. అంటే ఏమిటన్నా? ఫర్ సపోజ్ ఒక కస్టమరు నీకు 100 రూపాయలు ఇవ్వడానికి బదులు 1000 రూపాయలు ఇచ్చాడు అనుకో, అప్పుడు నువ్వు వరుసనిచ్చే వ్యాపార నీతి ఏమిటి? ఏముంది, ఆయన ఎక్కువ ఇచ్చిన 900 ఆయనకే తిరిగి ఇచ్చేయడం. పొరపాటు పొరపాటు, అక్కడనే వ్యాపారం బట్టి కొట్టుకుపోయేది. వాడిచ్చిన 900 తిరిగి చేయడం కాదు, 900 రూపాయలు లాభం వచ్చిందనే విషయాన్ని నీ పార్ట్నర్కి చెప్పకపోవడం వ్యాపారం నీది. ఓహో, ఎంత గొప్ప వ్యాపార రహస్యం చెప్పానన్నా, నా జన్మ ధన్యమైపోయింది. వస్తానన్నా, షాప్కి వెళ్ళే టైం అయింది. జాగ్రత్త. నమస్తే. నమస్తే జీ. నమస్తే నమస్తే. పంజాబ్ సే ఆయాము, మేరే నామ్ శంకర్ సింగ్. చాలా సంతోషం శంకర్ సింగ్ గారు, అక్కడ కూర్చోండి. ధన్యవాద్ ధన్యవాద్. మాకు పంజాబ్ లో 10 కోర్స్ వర్తకల ఇండస్ట్రీ ఉంది, దాంట్లో డ్రాకులా ఎయిర్ కూలర్స్ తయారు చేస్తాం. మీరు కొనే ప్రతి డ్రాకులా ఎయిర్ కూలర్ కి ఒక బ్లడ్ ప్రెషర్ ఇన్స్ట్రుమెంట్ ఫ్రీగా ఇస్తాం. జస్ట్ ఇమాజిన్ కీజీయే, మీ ఇల్లంతా చల్లని డ్రాకులా ఎయిర్ కూలర్ గాలిమయం. ఇదిగో సింగు, డ్రాకులా ఎయిర్ కూలర్ కొని బీపీ ఎక్విప్మెంట్ ఫ్రీగా కొట్టేయాలని నాకేమాత్రం లేదు, ఇక నువ్వు వెళ్ళచ్చు. పోని మీరు డ్రాకులా ఎయిర్ కూలర్ ఒక రోజంతా ఫ్రీగా అనుభవించండి సార్. మీరు చచ్చిపోకపోతే సరే, మీరు మెచ్చుకోకపోతే మీరు డబ్బులు ఇవ్వద్దు సార్. ఇలా బలవంతంగా అంటగడితే టూత్ బ్రష్ లో బ్రహ్మయ్యలాగా వ్యాపారం రివర్స్ కొడుతుందో శంకర్ సింగు. టూత్ బ్రష్ బ్రహ్మయ్య ఏమిటి సార్? అతడి కదా చెప్పక తప్పదంటావా? సరే ఓసారి నేను టూత్ బ్రష్ కొందామని బ్రహ్మయ్య షాప్కి వెళ్ళాను. ఇదిగో ఈ బ్రష్ వాడు సార్, కొత్త కంపెనీ, మంచి క్వాలిటీ ఉన్న బ్రష్ కూడా. కొత్త కంపెనీ బ్రష్ ఎందుకు లేవయ్యా, రిస్క్, ఆ పాత కంపెనీ బ్రష్ ఇవ్వు. ఇవ్వండి సార్ పాత కంపెనీ, దాంతోపాటు ఇది కూడా తీసుకురండి సార్, ఈ రెండు వాడి చూడండి, మీకు నచ్చంది నాకు ఇచ్చేయండి, వాపస్ తీసుకునే బాధ్యత నాది. సరే వాడుతాను, నాదేం పోయింది. ఇదిగో బ్రహ్మయ్య, ఈ కొత్త కంపెనీ బ్రష్ బాగలేదయ్యా, వాడు చూశాను, పరమ దరిద్రంగా ఉంది, పైగా వాంతులు కూడా అయ్యాయి. వారిని దీన్ని మీరు కూడా వాపసు తీసుకొచ్చారా? దీన్ని ఎప్పటికమ్ముతానో ఏమిటో, ఇప్పటికి దీంతో 26 మంది పళ్ళు దోవుకొని తిరిగి ఇచ్చేశారు. ఏమిటి, 26 మంది పళ్ళు దోవుకున్న బ్రష్ను నువ్వు నాకు ఇచ్చావా? దాన్ని నేను వాడానా? నిన్ను అది టూత్ బ్రష్ల బ్రహ్మయ్య కథ. వాడు వెట్టి వెర్రి బాగులో మాలకలో ఉన్నాడు సార్. సార్ ఈ ఊర్లో పంచదార పడకాలని ఒక వ్యాపారస్తున్నాడు,
నేను లాస్ట్ టైం టూరుకు వచ్చినప్పుడు చూశాను, వాడు పర్మా మురుకుడు సార్ బెవకు. ఒకరోజు నేను వాడు షాపుకి వెళ్ళాను. ఏమాయ్ ఒక కిలో పంచదారి? అలాగేనండి. ఇదేమిటా ఈ డబ్బా మీద ఇది పంచదార కాదని రాశా? లేకపోతే చేమలు తెగబడుతున్నాయండి, ఇది పంచదార కాదు అని రాస్తే దాని జోలికి పోవు కదా, అందుకని అలా రాశాను అనమాట. ఏడిచినట్టుంది. చీమలు అనే అక్షరాలు చదువుతానుకున్నావా? తీపి ఎక్కడుంటే చీమలు అక్కడ చేరతాయి. ఏం రాసిన లాభం లేదు. భలే వారే, నాకా మాత్రం తెలీదు అనుకున్నారా? అందుకే చీమలు పట్టకుండా ఈ పంచదారలో గమాక్సిని కలిపా. చచ్చూరుకుంటాయి అవి. పంచదారలో గమాక్సిని కలిపావా? పైగా అది నాకేమాలను చూస్తున్నావా? నీ మోహం ఏడుతా, గమాక్సిని విషం రా, ఈ పంచదార తింటే తస్తారు. జోకులేకండి సార్, ఇప్పటిదాకా ఓ పాతిక మంది పట్టుకెళ్లారు ఈ పంచదారని. ఒక్కలైనా తిరిగి వచ్చి పంచదారలో గమాక్సిని కలిపావేమిటయ్యా అని అడగనే లేదు. వాళ్ళు ఇంకెక్కడ తిరిగి వస్తారు? ఎప్పుడో పైకి టపా కట్టేసి ఉంటారు. నాయన నీ పంచదార నాకొద్దు, బతుకుంటే కేవలం తిని బతుకుంటారు. సార్ సార్ చూసారా సాబ్, ఎంత తెలివి తక్కువ వాళ్ళు వ్యాపార రంగంలో దిగిపోయారు. ఎవరి గురించో చెప్పుకోవడం ఎందుకయ్యా? మా ఆవిడే నేను కొత్తగా వ్యాపారంలోకి ప్రవేశించిన రోజుల్లో అతి తెలివి చూపించింది. అతి తెలివా? ఏమైంది సాబ్? చూడు, ఒకటి కొంటే రెండు ఫ్రీ అంటే ఉచితం అనమాట. నా దగ్గర ఒక బ్రహ్మాండమైన హెయిర్ ఆయిల్ ఉందయ్యా, ఇది ఒక బాటిల్ కొంటే రెండు అగ్గిపెట్టలు ఫ్రీ. చూసావా ఎంత బ్రహ్మాండమైన స్కీమ్ పెట్టారో? నువ్వు ఒక 10 బాటిల్స్ ఇది కొనేసి 20 అగ్గిపెట్లు ఫ్రీగా వస్తాయి. ఇంకా నయం, 2000 అగ్గిపెట్లు ఫ్రీగా వస్తాయని 1000 సీసాలు కనుమన్నారు కాదు. ఇదిగో ఏమే ఇట్రా, నేను అలా బ్యాంక్ దగ్గర వెళ్ళొస్తాను. ఈ రోగా ఎవరన్నా హెయిర్ ఆయిల్ అడిగితే ఇదిగో ఈ హెయిర్ ఆయిల్ బాటిలే ఇవ్వు. దీని స్కీము ఒకటి కొంటే రెండు ఫ్రీ, నీకు తెలుసుదా? నాకేమీ తెలియదండి. చూసుకోండి, మీకంటే నేను కాస్ట్ గా అమ్మేస్తాను. అసలు నా కెపాసిటీ మీకు తెలీదు, మీరు బ్యాంక్ వెళ్ళండి. జాగ్రత్త. అలాగే. ఎలా చేసావు వ్యాపారం? నాకేం తెలీదు తెలీదు అని తెగ సాధిస్తూ ఉంటారు కదా, మీరు అలా వెళ్ళారా లేదో? హెయిర్ ఆయిల్ స్టాక్ మొత్తం అమ్మేశానండి. హెయిర్ ఆయిల్ స్టాక్ మొత్తం అమ్మేశావా? శభాష్, నా భార్య అనిపించావే. అగ్గిపెట్లు ఇదేమిటి? అగ్గిపెట్ల స్టాక్ అంతా అయిపోయి హెయిర్ ఆయిల్ స్టాక్ మిగిలాల్సింది, హెయిర్ ఆయిల్ స్టాక్ మొత్తం అయిపోయి అగ్గిపెట్ల స్టాక్ మిగిలింది ఏమిటి? మీరే కదండి ఒకటి కొంటే రెండు ఫ్రీ అన్నారు. ఒక అగ్గిపెట్ట కొన్న వాళ్లకు 2 నూనె సీసాలు ఫ్రీగా ఇచ్చారు. ఒక్క అగ్గిపెట్ట కొన్న వాళ్లకు 2 నూనె సీసాలు ఫ్రీగా ఇచ్చావా? అగ్గిపెట్టి ఖరీదేమో 1/2 రూపాయి, నూనె సీసా ఖరీదు 120 రూపాయలు. నీ తజ్జనం బెట్ట, లక్షాధికారిని ఒక్క పూటలో భిక్షాధికారిని చేసావు అంటే అయ్యో. తీసుకో, ఇది కూడా తీసుకొని ఒకటి వచ్చి కాల్చుకో. దీపావళి పండుగ వచ్చినాక కాల్చుకో, కాల్చుకోవే కాల్చుకో. అది అలా ఒక్క రోజులోనే షాపు మూసివేయవలసి వచ్చిందయ్యాయ్. ఎంత మంచి మాట చెప్పారు, అలాగే ఇంకో మంచి మాట కూడా చెప్పేయండి. ఆ డ్రాకులా ఎయిర్ కూలర్స్ ఎన్ని తీసుకుంటారు? నువ్వేముందు ఎందుకు సార్ ఆ నుంచుని ఆర్డర్ మీద సంతకం పెడతారా? నుంచుని ఆర్డర్ మీద సంతకం పెట్టడం కాదు, నేను 3 లెక్కబెట్టేలోగా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళకపోతే వీపు మీద అట్ల కాటు సంతకం పెడతా పో. ఇక్కడ ఏమిటో రామనాథం, నీ బట్టల కొట్లో స్టాక్ అంతా నిలబడిపోయిందా? ఓ పని చేయి, సంక్రాంతి పండక్కి 30% డిస్కౌంట్ అని చెప్పి బోర్డు పెట్టేసాయి, దెబ్బ కమ్ముడిపోతుంది. ఆ పని దసరాకే చేస్తాను బ్రదర్, కానీ స్టాక్ అంతా అలాగే ఉండిపోయింది. అయితే క్లియరెన్స్ సేల్ పెట్టావయ్యా, ఎగబడికుంటారు పిచ్చి వాళ్ళు. ఆ పని ఎప్పుడు అయిపోయిందయ్యా? ఆ పని కూడా అయిపోయిందా? అయితే ఇంకా ఆలోచన ఎందుకయ్యా? ఒక్క అగ్గి పుల్ల తీసి నీ షాపులో పడేసాయి, ఇన్సూరెన్స్ డబ్బు మొత్తం నీకే దక్కుతుంది. ఒక వ్యాపార నీతి చెప్పనా, ఎక్కువ డబ్బుకు ఇన్సూరెన్స్ చేయి, ఒకే ప్రీమియం కట్టు, నీ షాపుకు నిప్పు పెట్టు. ఏమిటి ఆలోచన బాగా నచ్చిందా? అయితే ఇవాటి వ్యాపార నీతి బదలమంటావా? అక్కర్లేదు నాన్న, నువ్వు ఫోన్ లో మాట్లాడుతుంటే విని వ్యాపార నీతి నేర్చేసుకున్నాను. నాన్న గుడ్ న్యూస్, నిన్ననే ఒక అతన్ని పార్ట్నర్ గా చేర్చుకుని 10 లక్షలు పెట్టుబడితో ఓ కొత్త వ్యాపారం ప్రారంభించాను. పార్ట్నర్ తో కలిసి వ్యాపారం ప్రారంభించబోతున్నావా? కొంపలు మునిగిపోతాయి రోహి. నేను అలాగే వీర్రాజ్ అనే వాడితో కలిసి పార్ట్నర్షిప్ లో వ్యాపారం ప్రారంభం చేసి చావు తప్పి కన్ను లొట్టబోయి బయటపడ్డాను రా. ఏమిటన్నా ఆ వీర్రాజ్ కదా? మేమిద్దరం చాలా కాలం పాటు
అతి భయంకరంగా ఒకరి మీద ఒకరికి అనుమానంతో దినదిన గండం నూరే లయేషగా వ్యాపారం చేశాంరా. చివరికి ఒక రోజున బ్రతకని డాక్టర్లు చెప్పారు కదా, నేను పోయేలోపు నా కోరిక ఒకటి తీరుస్తా గురునాథం. ఇద్దరం కలిసి 10 ఏళ్ళు వ్యాపారం చేశాం, నీ కోరిక తీర్చకుండా ఎలా ఉంటాను వీర్రాజు? ఏం కావాలో చెప్పు. నేను మనస్ఫూర్తిగా క్షమించాలని చెప్పు గురునాథం, అదే నా కోరిక. కానీ నువ్వు ఏం తప్పు చేశావని నిన్ను క్షమించాలి వీర్రాజు. అయ్యో నువ్వెంత అమాయకుడు గురునాథం, మన వ్యాపారంలో నీకు తెలియకుండా 50 లక్షలు కాజేశానయ్యా నేను. ఏం పర్లేదు వీర్రాజు, నేను కూడా నీకు తెలియకుండా మనం తయారు చేసే ఆ వాషింగ్ పౌడర్ ఫార్ములాను మన అపోనెంట్స్కి 60 లక్షలకు అమ్మేశాను. ఆ పనిచేసి నిజా, ఎంత దుర్మార్గం. పోయేటప్పుడు నిజాలు చెప్పుకుంటే మంచిదంటారు. నేను నీకు కొన్ని ద్రోహాలు చేశాను గురునాథం, నీ భార్య మీద లేనిపోయిన అభాండాలు చెప్పించి నీ సంసారాన్ని కూల్చింది నేను, నీ ఇల్లు తగలబెట్టించింది నేను, సీక్రెట్ గా దాచి ఉంచిన డబ్బు గురించి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి చెప్పి రైడ్ చేయించింది కూడా నేనే. ఊరి దౌర్భాగ్యుడా, ఆ దుర్భాగ్యాలన్నీ నువ్వు చేయించావా? అవును గురునాథం, నేనే చేశాను, అందుకే నన్ను క్షమించమంటున్నాను. సరే అయ్యింది, ఏదో అయ్యింది, నిన్ను నేను మనస్ఫూర్తిగా క్షమిస్తున్నాను వీర్రాజు. మీది ఎంత మంచి మనసు గురునాథం, నేను నీకు ఇన్ని ద్రోహాలు చేసినా నన్ను క్షమిస్తున్నావా? అవును, ఎందుకంటే నీ చావుకు కారణమవుతున్న ఆ విషపానలో విషం కలిపింది నేనే వీర్రాజు. పోయాడు బాబు మహానుభావు. అలా వదిలించుకున్నాను రావాణ్ణి. కనకరే ఎప్పుడూ పార్ట్నర్స్తో వ్యాపారం చేయొద్దు, మటాష్ అయిపోతావు. ఇదే నీకు వాళ్ళ వ్యాపార సూత్రం, అర్థమైందా? అయ్యింది నాన్న, నాకు మొత్తం వ్యాపార రహస్యాలన్నీ తెలిసిపోయినాయి. 4 రోజులకే? రే నేను మా నాన్న దగ్గర 2 ఏళ్ళు అప్రెంటిస్గా చేశారా? నేను మీ జనరేషన్ లాగా వాజమ్మని కాదు నాన్న. నాన్న నిన్న మన షాపులో ఒక అమ్మాయికి 1000 రూపాయలు ఖరీదు చేసే చెప్పుల జతని 2000 రూపాయలకి అమ్మేశాను తెలుసా? 1000 రూపాయల చెప్పులు తతను 2000 అమ్మేవా? నేను నమ్మను రా, అప్పుడే నీకు అడ్డు తిరుగుతాడు. చేసి నిజం నాన్న, ఆ అమ్మాయి దగ్గర నుంచి 200 అడ్వాన్స్ కూడా తీసుకున్నాను. 200 మిగతాయి రేపిస్తానండి, మిగతా డబ్బులు రేపిస్తారా? గోవిందా గోవిందా. అప్రాచురా, ముక్కు మొహం తెలియని వాళ్ళకి ఏమన్నా అప్పిస్తారట్రా? ఇక ఆ పిల్ల రాదు, ఆ చెప్పులు రావు. అక్కడే నువ్వు దెబ్బతిన్నావు. ఎక్కడ? సేమ్ ప్లేస్ లో. నేను పిచ్చాను అనుకున్నావా? చెప్పుల జతలో 2 చెప్పులు ఎడం కలిపి ప్యాక్టీస్ ఇచ్చాను నాన్న. ఒరే వాజమ్మా, ఆ మాట ముందే మేనేజర్ చెప్పాలి కదరా. కుట్రో లేనప్పుడు ఆ పిల్లొచ్చి 2 ఎడంకాయ చెప్పులు ఇచ్చినందుకు నానా గొడవ చేసి ఊరికా చెప్పు పట్టుకెళ్ళిపోయింది. అరే రే 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 రే, భలే మోసం జరిగిపోయింది నాన్న. అయినా పర్వాలేదు నాన్న, చెప్పుల జత కొన్న వాళ్ళకి మనం బ్రష్ ఫ్రీగా ఇవ్వాలి కదా. ఆ బ్రష్ నేను ఇవ్వలేదు, అది మనకు లాభం. వా 800 రూపాయలు నష్టం వచ్చిందని ఏడవక 8 రూపాయల బ్రష్ మిగిలిందని చంకలు కొట్టుకుంటున్నావా? ఒరే త్రాసురా ప్రకృతి. మా కంపెనీ రకరకాల కాస్మెటిక్స్ తయారు చేస్తోంది. ఇది లిప్స్టిక్, మీ శ్రీమతి పెదాల ఎరుపు కోసం, మీ కళ్ళల్లో మెరుపు కోసం. సేల్స్ గర్ల్? నేను ఇంకెవరో అనుకున్నాను కదమ్మా. సరే మా ఆవిడ ఎలాగి పుట్టింటికి వెళ్ళింది, నాకు ఎరుపులు అక్కర్లేదు మెరుపులు అక్కర్లేదు, నువ్వు వెళ్ళిపోవచ్చు. మీరు ఇలా అంటారని నాకు ముందు తెలుసు అంకు. అంకుల అంటే నీ ఉద్దేశం మావయ్యను కదూ. అంకుల్ ఇది జంగిల్ జుట్ అని కొత్తగా మార్కెటింగ్ చేస్తున్నాను, ఇది కొంచెం అరికాల్లో రాసుకుంటే మూతి మీద అడవి ముక్కల్లో మీసాలు వచ్చేస్తాయి. అరికాలికి రాసుకుంటే మీసాలు వస్తాయా? అంటే నెత్తి మీద జుట్టు రావాలంటే మోకాలికి రాసుకోవాలా? పట్టేశారు అంకుల్, అప్పుడు మీ తెల్ల మీసాలకి నల్ల రంగు వేసుకునే అవసరం ఉండదు. ఇవి 12 బాటిల్స్ ఒకేసారి కొంటే కొండపల్లి కిల్లా దగ్గర 100 గజాల ప్లాట్, 4 టమాటా మొక్కలు, 1 ఆవుద మొక్క, 2 కంకర్రాళ్ళు ఉచితం అన్నమాట.
చూడు జూలీ, ఇప్పుడు అర్జెంట్ గా నేను నూనె వాడి నా తెల్ల మీసాలు నల్ల చేసుకోవాల్సిన అగత్యమే లేదు గాని నువ్వు వెళ్ళిరా. అదేంటి నా అమ్మాయి, ఇంత చిన్న వయసులో అంత విరక్త? పోనీలే, ఇదిగో ఈ జుట్టు వానిషింగ్ క్రీమ్ చూడు, ఇది నీ మొహానికి రాసుకుంటే నీ మొహం అంతా తడతడలాడిపోతుంది. ఇది 100 బాటిల్స్ ఒకేసారి కొంటే లేదు, 1 కిలో వంకాయలు ఉచితం. కిలో వంకాయల కోసం 100 వానిషింగ్ క్రీమ్ బాటిల్స్ కొంటే ముందు నా పర్సు వ్యానిష్ అవుతుంది, తర్వాత నేను వ్యానిష్ అవుతాను. నువ్వు వెళ్ళరా. జుమిరాత్ బజార్ నుంచి వచ్చి వంకాయలు కంకర్రాళ్ళు ఫ్రీగా ఇచ్చే నువ్వేమో మంచిదానివే, నేను చిలిపే. ఇదిగో చూడు, నువ్వు వ్యాపారంలో చాలా కఠినాత్ముడవని, బీదాబిక్కి ఎంత బ్రతిమాలినా సరే ఒక్క పైసా కూడా అప్పు పెట్టవని అందరూ అనుకుంటున్నారు కదా పిచ్చి. వ్యాపారంలో అప్పులు ఇస్తే ఆ బందరు బాబాయ్ లాగా అడుక్కు తింటానికి కూడా పనికి రాకుండా పోతాం. బందరు బాబాయ్ లాగా ఏం తాకట్టు పిచ్చి, చెబుతాను విని వెర్రి. ఏమిటయ్యా వేళాపాలం ఏదో అడుక్కోవడానికి అర్ధరాత్రి తలుపు కొట్టి డిస్టర్బ్ చేయాలనా? చూడండి సార్, కొంచెం మర్యాదగా మాట్లాడండి. గివ్ రెస్పెక్ట్ అండ్ డిమాండ్ రెస్పెక్ట్. ఐ యామ్ ఎన్ ఎడ్యుకేటెడ్ బేకర్ యు నో. మీరు ఏ టైంలో బిజినెస్ చేయాలో నేను ఎప్పుడైనా చెప్పానా? చెప్పలేదులే. ఏ మార్గం మాట చెప్పుకోవాలి? మరి నేను ఎప్పుడు అడుక్కోవాలో మీరు చెప్తారండి. దిస్ ఇస్ టూ మచ్, ఐ డోంట్ లైక్ ఇట్. చూడు మేడం, మధ్యాహ్నం నాకు పెట్టిన అన్నం కూర ఏమైనా మిగిలాయమ్మా? ఏ మిగిలితే చెప్పమ్మా, మా వాళ్ళ 4-5 పంపుతానమ్మా. ఏమిట్రా దొంగ వెదవా, నీ మొక్క మండ 2 రోజుల నుంచి ఏమీ తినలేదని ఏడుస్తూ ఉంటే ఫోన్లే కదా అని అన్నమ కూరలు పెడితే అవన్నీ తిని చాలా బాగున్నాయని నీ స్నేహితులందరినీ నా ఇంటి మీదకి అడుక్కోడానికి తోల్తావా? ఏంటమ్మా, నా స్నేహితులు తోల్తున్నానా? ఎవరు చెప్పారమ్మా నీకు? వాళ్ళు నా స్నేహితులు కాదు, శత్రువులు. వాళ్ళు నువ్వు వండిన చెత్త తిండి తిని హాస్పిటల్ పాలయ్యి సావాలన్న ప్లాన్. నా వంటలు తింటే హాస్పిటల్ పాలయ్యి చస్తారా? వాటిని తినడానికి నీ స్నేహితుల్ని పంపుతావా? రేపు రావాలా? మరి రోజు నాకు ఇచ్చే ధర్మం మాట ఏంటి? చెల్లర్లేదు, రేపు పొద్దున స్థలేవయ్యా. ఇదిగో అంత క్యాష్ బిజినెస్, అరువులు కుదరవు. అలా చేయబెట్టే ఈ పీడిలో స్ట్రాంగ్ గా నిలబడ్డాను. ఏంటి చిల్లర లేదా? 500 లోటుకైనా ఇస్తానండి, కానీ అరువు మాత్రం కుదరదు. బందరు బాబాయ్ కథ. అత్త బిచ్చగాడు కూడా అప్పు పెట్టనంటే ఇక బిజినెస్ లో నేనే అప్పు పెడతాను చెప్పు. ఒక్కసారి వాడితే 10 కిలోమీటర్ల వరకు అందరూ ముక్కు మూసుకోవాల్సిందే డార్లింగ్. డార్లింగ్ వామ్మో, ఏందమ్మో నువ్వు నిమిషం నిమిషానికి వరసలు మారుస్తున్నావు, ఇంకా 2 నిమిషాలు ఉంటే ఎక్కడ దాకా పోతావో ఏందో. అచ్చరే, నేను ఎన్నిసార్లు బొమ్మన్నా నీకు ఇంత కూడా కోపం రాదేనమ్మా? ఎవరు ఏమన్నా సరే స్లో అండ్ స్టడీగా చిరునవ్వుతో పని సాధించడమే నా హాబీ డియర్. మరి డియర్? అవును డియర్. అలా స్లో అండ్ స్టడీగాని వ్యాపారం చేయబట్టే ఆ కాఫీ హోటల్ కనకారావు సక్సెస్ అయ్యాడు. కాఫీ హోటల్ కనకారావా? ఏమిటి అతని స్పెషాలిటీ? అతను తయారు చేసే స్పెషల్ టీయే అతని స్పెషాలిటీ. ఒకరోజు నేను అతని హోటల్కి వెళ్ళాను. నేను స్పెషల్టీ ఆర్డర్ ఇచ్చి ఎంతసేపు అయిందయ్యా, నువ్వు ఇప్పుడు మంచినీళ్ళు పట్టుకొస్తావా? అసలు నువ్వు ఈ హోటల్లో ఎంతకాలం నుంచి పనిచేస్తున్నావయ్యా? ఈ హోటల్ నాదేనండి, నేనే ఓనర్ని, నేనే సర్వర్ని. నేను స్పెషల్టీ ఆర్డర్ ఎవరికి ఇచ్చాను? అందరికి ఇచ్చారండి. ఆయన పోయేటప్పుడు మీరు ఇచ్చిన ఆర్డర్ నా చెవులు ఊదిపోయారండి. మరి ఇంకా స్పెషల్టీ రెడీ అవ్వలేదా? కోపడకండి సార్, తయారవుతుంది. మీరు మా నాన్నగారికి ఇచ్చిన ఆర్డర్ నేను మా అబ్బాయికి చెప్పాను, వాడు వాళ్ళ అబ్బాయి పెళ్లి లోపల తీసుకొచ్చి ఇస్తాడు. కనకారావు కహాని. అమ్మో, ఏంది మన ఇద్దరు ఇట్టా పడుకున్నాము? ఓహో, అట్టా 3 తరాల కేసు ఆధారం చేసుకుని సేల్స్ చేస్తున్నాం అనమాట. అమ్మో ఆ టైం ఏంది కానీ, ఇది అమ్మాయి నీ దారి అవును. నీకు అసలు విషయం చెప్పలేదు కదా మన్మధ. ఎట్లా పడితే బాగా నాకు సకలిగా ఉంటుంది అంటుంటే. అది కాదు మన్మధ. మన్మధ మళ్ళీ పేరు మర్చా? అవును మన్మధ, నువ్వు
100 ఈ పెర్ఫ్యూమ్ బాటిల్స్ కొన్నావనుకో ఒక పోర్టబుల్ ఎయిర్ కూలర్ ఉచితం. జుమెరాత్ ఎయిర్ కూలర్, లక్షలాది ప్రజలు మక్కువతో వాడే ఏకైక కూలర్ జుమెరాత్ ఎయిర్ కూలర్. మళ్ళీ ఎయిర్ కూలర్? ఇదిగో నువ్వు మా వాడు వచ్చి టైం అయింది, మనల్ని ఇట్లా చూస్తే వాడు అపార్థం చేసుకుంటాడు. పోనీలే, నువ్వు 100 ఈ పెర్ఫ్యూమ్ బాటిల్స్ కొనక్కర్లేదు, ఒక్క పోర్టబుల్ కూలర్ మాత్రం 5600కే తీసుకో. ఇది సంక్రాంతి బంపర్ ఆఫర్, ఆలోచించిన ఆశాభంగం. జుమెరాత్ ఎయిర్ కూలర్. ఇదిగో జుమెరాత్ పిల్ల, నువ్వు మర్యాదగా ఇక్కడి నుంచి పోతావా, లేకపోతే పూలకుండి తీసుకుని నువ్వు గనక మర్యాదగా నేను 3 లెక్క పెట్టి ఇక్కడి నుంచి పోకపోయావంటే ఇది తీసుకుని నీకు తలకా పడగొడతావు. 2.5 అందమైన ఆడపిల్ల వస్తే ఇలా గంటేస్తారా? 2.3 దాని మీద ఇంకో పాతిక పాతిక మీద ఇంకో వేసం పాతిక వేసం. నీచే చాలా సుఖమా రామా. డాడీ ఏమిటా, పొద్దున చెప్పాను కదా ఒక వ్యాపార నీతి, మళ్ళీ సాయంత్రం ఇంకొకట? అది కాదు డాడీ, మధ్యాహ్నం బాగా ఆలోచించి నేను కొత్తగా పెట్టబోయే వ్యాపారంలోకి ఓ పార్ట్నర్ని తీసుకోవాలని గట్టిగా నిర్ణయించుకున్నాను. తీసుకోసు పుత్ర, మంచిదే. కానీ ఎవరినైనా పార్ట్నర్గా తీసుకోవాలంటే మన దగ్గర బాగా అనుభవం ఉండాలి, అవతల వాడి దగ్గర బాగా డబ్బు ఉండాలి. అదేంటి డాడీ, డబ్బు అనుభవం ఇద్దరికి సమానంగా ఉంటే బెటర్ కదా. అదే బెటర్ అనుకుంటే నువ్వు కూడా నాలాగే బట్టర్లో కాలేసి జారిపడతావు. ఏమైంది డాడీ? ఇది నీకు వివరంగా చెప్పాలంటే ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళాలి. ఇదిగో ఐరావతం, ఇది అన్యాయం అయ్యా. 5 ఏళ్ల క్రితం ఇద్దరం కలిసి వ్యాపారం చేద్దామంటే నేను డబ్బు పెట్టుబడి పెట్టాను, నువ్వు నీ వ్యాపార అనుభవం పెట్టుబడి పెట్టావు. అవునయ్యా. కాదన్నా, ఎవరన్నారు ఇప్పుడు? మరి 5 ఏళ్ల తర్వాత లాభం వస్తున్నావు, ఏది నా లాభం? లాభం లేకపోవడం ఏంటయ్యా? నీ డబ్బు నాకు వచ్చింది, అది నాకు లాభం. నా వ్యాపార అనుభవం నీకు వచ్చింది, అది నీకు లాభం. ఏమంటావు? అదిరా, ఆ ఐరావతం గాడు నాకు నేర్పిన వ్యాపార నీతి. చాలా మంచి వ్యాపార నీతి డాడీ. అందుకే అలాంటి నీతి తెలిసిన సిబ్బందిని మన ఆఫీసులో అపాయింట్ చేద్దాం అనుకుంటున్నాను, అప్పుడు గానీ మన వ్యాపారం డబుల్ అవదు. కానీ ఈ సిబ్బంది విషయంలో ఇబ్బడి ముబ్బడిగా ఇబ్బందులు ఉన్నాయిరా అబ్బాయి. 5 బారు. ఓహో, నేను ఇట్నే ఓసారి ఒక అకౌంటెంట్ ఉద్యోగానికి ఒక ఇంటర్వ్యూ పిలిచా. అయితే ఏంటయ్యా, నా దగ్గర నువ్వు అకౌంటెంట్ ఉద్యోగం చేస్తావా? అవును సార్. మీరే దయ చూపించాలి, పెద్ద ఫ్యామిలీ, బీదవాణ్ణి, తిండికి వేడన పరిస్థితి సార్. సరే, అయితే నీకు 2 పరీక్షలు పెడతాను. అలాగే. వాటిలో నెగ్గావంటే ఉద్యోగం, లేకపోతే లేదు. నేను రెడీ సార్. మొదటి పరీక్ష, నా 2 కళ్ళల్లో 1 గాజు కన్ను, ఈ మధ్యనే ఆపరేషన్ చేసి గాజు కన్ను పెట్టుకున్నాను, ఈ 2 కళ్ళల్లో ఏది గాజు కన్ను? తీసుకో, ఒక గంట ఏం తీసుకో, పర్వాలేదు. గంట ఎందుకు సార్? ఇప్పుడే చెప్పేస్తాను. చెప్పు చెప్పు చెప్పు. నీ ఎడం కన్ను గాజు కన్ను? ఎడం కన్ను గాజు కన్నా? అరే, అంత కరెక్ట్ గా ఎలా చెప్పగలిగావయ్యా? ఒక్కోసారి ఏది గాజు కన్ను ఏది మామూలు కన్ను తెలియక నేనే కన్ఫ్యూజ్ అయిపోతుంటానే. ఎడ చెప్పా, ఎడ చెప్పా, ఎడ చెప్పా, ఎడ చెప్పా. ఏం లేదు సార్, ఆ గాజు కన్నులోనే కాస్త జాలి దయా కనిపిస్తుంది. గాజు కన్నులో జాలి దయా కనిపిస్తున్నాయా? అంటే నా ఒరిజినల్ కన్నులు మానవత్వం లేదనేగా నీ ఉద్దేశం? ఇదిగో నీకు ఉద్యోగం లేదయ్యా. సార్, 2 పరీక్షలు పెడతానారు కదా సార్ మీరు, ఆ 2 పరీక్ష కూడా పెడితే అందులో పాస్ అవుతానేమో ట్రై చేస్తాను సార్. సరే, అయితే 2 పరీక్ష కూడా పెడతాను. పెట్టండి సార్. నెలకు 100 రూపాయల చొప్పున తీర్చే పద్ధతి మీద నేను నీ దగ్గర 1000 రూపాయలు అప్పు తీసుకున్నాను, 6 నెలలు గడిచిపోయింది, ఇప్పుడు నేను నీకు ఎంత బాకీ? 1000 రూపాయలు సార్. అరే లెక్క సరిగ్గినవయ్యా, నెలకు 100 రూపాయల చొప్పున తీర్చే పద్ధతి మీద నీ దగ్గర నేను 1000 రూపాయలు అప్పు తీసుకున్నాను, 6 నెలలు గడిచిపోయింది, ఇప్పుడు నేను నీకు ఎంత బాకీ? 1000 రూపాయలు సార్. అరే నెలకు 6 నెలలు గడిచిపోయింది, ఇప్పుడు ఎంత బాకీ? 1000 రూపాయలే సార్. అరే కాస్త కామన్ సెన్స్ ఉండాలయ్యా. ఉంది సార్, కామన్ సెన్స్ ఉండబట్టే చెప్పాను సార్. ఎందుకంటే మీరు ఎవరి దగ్గరైనా అప్పు తీసుకుంటే ఎన్ని ఏళ్ళు గడిచినా సరే తిరిగి పైసా కూడా ఇవ్వట కదా సార్. అమ్మో 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 అమ్మో, నా గురించి ఎన్ని నిజాలు తెలిసినా నీలాంటి తెలివిగల వాడు నా దగ్గర పనిచేయడానికి వీల్లేదు. వెళ్ళి 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 పో 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 పో. అంచేత సిబ్బంది ఎన్నిక విషయంలో మనం ఎంత మెలుకోకుండాలో తెలిసిందా? నువ్వు కోపడతావని చెప్పలేదు కానీ డాడీ, నిన్ననే ఒక ఇంటర్వ్యూ చేసి సెలెక్ట్ చేశా, వాడికి చాలా తెలివితేటలు ఉన్నాయి డాడీ. ఎలా చెప్పగలవు నువ్వు ఆ విషయం? పరీక్ష పెట్టా. ఏం పరీక్ష? చూడబోయ్, నీకు అకౌంటెంట్ ఉద్యోగం ఇవ్వాలంటే నేను నీకు పరీక్ష పెడతాను, అందులో పాస్ అయితేనే జాబ్. తెలిసిందా? తెలిసింది సార్. పరీక్ష ఏంటో చెప్పండి సార్. ఒకడు నా దగ్గర
10 రూపాయలు వడ్డీ చెప్పిన 5,000 రూపాయలు అప్పు తీసుకున్నాడు అనుకో, సంవత్సరం తర్వాత వాడు నాకెంత వడ్డీ కట్టాల్సి వస్తుంది? అది అప్పు తీసుకున్నవాడు చదువుకున్నవాడైతే వడ్డీ లెక్క ఒక రకంగా ఉంటుంది సార్, అదే చదువు రానివాడైతే వెన్నీ రకంగా ఉంటుంది సార్. ఆహా, నాకు కూడా తెలియని కొత్త వ్యాపార సూత్రాన్ని చెప్పినందుకు థ్యాంక్స్ అయ్యా, యు ఆర్ సెలెక్టెడ్. శభాషురా శివనాథం, ఇప్పుడు నువ్వు నా కొడుకు అనిపించావు. ఇంతకీ మీరు నా పార్ట్నర్ గురించి అభిప్రాయం చెప్పలేదు డాడీ. ఎవరావాడు, ఒకసారి ఇక్కడ తీసుకురా. తీసుకొస్తే అప్పుడు అతన్ని ఆపాద మస్తకం ఆమూలాగ్రంగా అవలోకించి అభిప్రాయం చెప్తా. ఏమిటో ఎన్ని అలా అని అలా ఆరాలు తీయకు ఆ రాలు. అతన్ని రప్పించి రెడీగా ఉంచండి డాడీ, లోపలికి పదని చూపిస్తా. పదా తిరువెంగళం గారు, తిరువెంగళం గారు. వణక్కం సార్, వణక్కం. నాన్నా తిరుమంగళం, మీ కొడుకు సారి వాడు నాను పార్ట్నర్షిప్ లో వ్యాపారం చేద్దామని అగ్రిమెంట్ చేస్తుంది, మీకు అబ్జెక్షనా? ఏ వ్యాపారం చేస్తారట మీరిద్దరు? మాదిట గోవిందా ఎయిర్ కూలర్ కంపెనీ, నా దగ్గర 20 లక్షలు గోవిందా ఎయిర్ కూలర్ స్టాక్ ఉన్నది. ఈ కుర సారి వాడు నాను దేశం అంతా వ్యాపారం చేద్దామని నిశ్చయించుకుంటాను. శంకర్ రావు పేరుతోటి, ఒకసారేమో శంకర్ సింగు పేరుతోటి, ఇప్పుడేమో తిరుమంగళ పేరుతో వచ్చి నన్ను నా సంసారాన్ని తిరుక్షాలం చేద్దాం అనుకుంటున్నావుట్రా? అరే నువ్వు పొరపాటు పడుతున్నానన్నా, ఈయన మద్రాసు కోడంబాకు నుంచి ఇప్పుడే దిగారు. అమ్మా, ఒరేయ్, 10 లక్షలు పోతే పోయి, ఈ శంకర్రావు గారిని ఈ ఈ గోవింద ఎయిర్ కోర్స్ ని తక్షణం వదిలించుకోకపోతే మనము మన కుటుంబం సర్వనాశనం అయిపోతాంరా. ఒరేయ్ శంకర్రావు గా, తిరుమంగళం. లేకపోతే ఈ గంట గడంతో నీ తల బుద్ధి పట్టమంటావా? కానీ నాకు చిన్న డౌట్ అండి. ఏందది? అన్ని వేషాలు నేనే వేశానని నీకు ఎలా తెలిసింది? మా ఆవిడే నన్ను గుర్తుపట్టలేదే. ఒరేయ్ పిచ్చవా, నిన్ను నేను గుర్తుపట్టడానికి కారణాలు మూడు. మూడా? మొదటిది చిల్లి బొచ్చరికి మాట్టేసి ఆ ఫేస్ చేసేసిన, అది మారదు కదా. రెండోది 3 సార్లు ఒకటే పెట్టాను. ఇక మూడోది, ఒరే సుంఠ, అసలు ఆ ఎయిర్ కూలర్స్ తయారు చేసింది నేనే. ఎంతకీ ఒక్కటి అమ్ముడవులా, దాని సౌండ్ భరించలేక మా ఆవిడ రోజు పుట్టింటికి వెళ్ళిపోయింది. అప్పుడు నేనే వెతికి వెతికి ఒక ఢిల్లీ వ్యసమును పట్టుకుని వీటిని 10వ వంతు రేటుకి వాడికి అంట కట్టేశా. నువ్వేమో పిత్త వ్యసరాగా అవే తీసుకుని వాడి పేరు మార్చి నీ వేషం మార్చుకుని నా దగ్గరకు వస్తున్నావు. ఒరే నవ్వుతున్నావు గానీ నోరు మీద వాసన వస్తుంది. అరే నీకు చాలా టైం ఇచ్చా గానీ ఇందాక మనం ఎక్కడ దాకా వచ్చాం? 2:30. దాని మీద గొప్ప వేసుకో. 3. శివనాథం, వ్యాపార రహస్యాలు పూర్తిగా తెలుసుకోకుండా ఎంత పని చేసావురా? నీ మూలంగా 10 లక్షల రూపాయలు గోయింది అన్నాయి కదరా. ఏమిట్రా నవ్వు? భలే వాడి విన్నా నువ్వు, నేనేం అంత తెలివి తక్కువ వాడిని అనుకుంటున్నావా? ఆఫ్టర్ ఆల్ 10 లక్షలు పోతే పోయి, 15 లక్షల లాభం వచ్చే పని నేను గంట క్రితమే చేసి వచ్చా. 15 లక్షల లాభం వస్తుందా? ఎలా వస్తుందా అంత లాభం? పిచ్చి కన్నా చెప్పు 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 చెప్పు. నాన్నా, నువ్వు ఇందాక ఫోన్ లో నీ ఫ్రెండ్ తో వ్యాపార నీతి గురించి చెప్తున్నావు చూసావా? అది నేను ఎప్పుడో చేసేసా. ఏమిటది బంగారం? మన బట్టల షాప్ లో ఉన్న 15 లక్షల సరుక్కి 20 లక్షలు ఇన్సూర్ చేయించాం కదా. అవును. మొన్న పండగ సీజన్ లో 10 లక్షలు సరుకు అమ్మేశాం. అవును. మిగిలిన 5 లక్షల సరుక్కి నువ్వు చెప్పినట్టుగా ఒక్కటంటే ఒక్కటే అగ్గిపుల్ల గీసి అడ్డించేశా. ఇప్పుడు మనం ఇన్సూర్ చేసిన మొత్తం 20 లక్షలు మన చేతికి వచ్చేసింది. చూసావా మన వ్యాపార తెలివితేటలు? దరిద్రుడా, బట్టల షాప్ కి నీ చేత్తో నువ్వే నిప్పు పెట్టావా? నిన్ను అబ్బా ఏంటన్నా ఇది, ఇంత ఇంటెలిజెంట్ పని చేస్తే మెచ్చుకోక ఇలా ఇచ్చుకుంటా ఏంటన్నా? ఒరే దరిద్రుడా, ఇన్సూరెన్స్ డబ్బు వస్తుందని చెప్పని మొత్తం గోడౌన్ కు నిప్పు పెట్టేస్తావురా? ఎస్. ఒరే సన్నాసి, ఆ గోడౌన్ తాలూకు ఇన్సూరెన్స్ పాలసీ ఎప్పుడో మురిగిపోయింది. పండక్కి 4 రోజులు చెరవులు వచ్చాయి కదా, చెరవులు అయిపోయిన తర్వాత ప్రీమియం కడదాం అనుకున్నారు.
ఈరవ్వ నువ్వేమో తొందరపడి మొత్తం సర్వనాశనం చేసేసావు కదరా. అటు గోవింద ఎయిర్ కూలర్స్ కంపెనీకి 10 లక్షలు గోవింద, ఇటు బట్టల స్టాకు 5 లక్షలు గోవింద, గోవింద సర్వం గోవింద. ఎవరు బాబు? టోటల్ మటాష్ ఎయిర్ కూలర్స్ కంపెనీ నుండి వచ్చాను సార్. ఒరే నువ్వు నువ్వు అట్లనే ఉండు, నువ్వేం కదల బాక. నిన్ను 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 Thank you.